అవినాష్ రెడ్డి వ్యవహారంలో సిబిఐ నెక్స్ట్ స్టెప్ ఇదేనా? కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో సిబిఐ అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. హైకోర్టు అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై నిర్ణయం ప్రకటించలేదు. జూన్5వ తేదీకి విచారణ వాయిదా వేసింది. తక్షణమే అవినాష్ పిటిషన్ పైన వాదనలు వినడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరస్కరించారు. సిబిఐ అరెస్టు చేయకుండా ఆదేశాల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సిబిఐ ఇప్పుడు ఏం చేయనుంది? అవినాష్ అరెస్టుపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ లక్ష్యంగా ఇప్పుడు కేసు కొనసాగుతోంది. అవినాష్ ఈ కేసులో తనకు ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. హత్య జరిగిన రోజున జరిగిన పరిణామాలను వివరించారు. వివేక హత్య కేసు వెనుక అనేక కారణాలు ఉన్నాయని కోర్టులో వాదించారు. వివేక 2వ భార్య ఆస్తుల వివాదం గురించి ప్రస్తావించారు. సునీత భర్త రాజశేఖర రెడ్డిని కాపాడుకోవడం కోసం తమ పైన నిందలు మోపుతున్నారని ఆరోపించారు. సునీత అటు కోర్టుల్లో అవినాష్ కేసుల్లో ఇంప్లేడ్ అవుతున్నారు. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇప్పుడు అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణల్లోనూ వాదోపవాదనలు కొనసాగాయి. నిర్ణయం మాత్రం న్యాయమూర్తి వాయిదా వేశారు. తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. అవినాష్ ముందస్తు బెయిల్ వెంటనే విచారణ చేయాలని కోరుతూ న్యాయవాదులు చీఫ్ జస్టిస్ కోర్టును ఆశ్రయించారు. ఆయన సుప్రీం సీజే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. వెంటనే విచారణ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. దీంతో సెలవుల్లో వెకేషన్ బెంచ్ ముందు ఈ పిటిషన్ను తీసుకెళ్లేందుకు అవినాష్ న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు నుంచి ముందస్తు బెయిల్ లేదా సిబిఐని అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు ఇవ్వకపోతే అవినాష్ను అరెస్టు చేసే ఛాన్స్ ఉందని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోర్టు నుంచి అవినాష్ అరెస్టుకు సంబంధించి సిబిఐకు ఎటువంటి ఆదేశాలు లేవు. హైకోర్టులో వాదనలు జరిగిన సమయంలోనే అవసరమైతే అవినాష్ను అరెస్టు చేస్తామని సిబిఐ స్పష్టం చేసింది. ఇప్పుడు కోర్టు నుంచి అరెస్టు చేయకుండా ఎటువంటి అడ్డు లేదు. సిబిఐ ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డిని 6 సార్లు విచారించింది. తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని కలిపి విచారించింది. అవినాష్ చేసిన ఆరోపణల ఆధారంగా సునీతతో పాటుగా ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిని సిబిఐ సుదీర్ఘంగా విచారణ చేసింది. హత్య జరిగిన రోజు లేఖ గురించి ఆరా తీసింది. ఇప్పుడు అవినాష్ విషయంలో సిబిఐ తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. వివేకా కేసు విచారణ కాలపరిమితి సుప్రీంకోర్టు జూన్9వ తేదీ వరకు పొడిగించింది. అవినాష్ కస్టోడియల్ విచారణకు సహకరిస్తారని న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. దీంతో ఇప్పుడు సిబిఐ మరోసారి విచారణకు అవినాష్ను పిలుస్తుందా లేక కీలక నిర్ణయాలతో ముందుకు వెళుతుందనేది ఉత్కంఠకు కారణమవుతోంది.